గుడ్ నేను మీ అలెగ్జాండర్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రకంపన వస్తూ ఉంది మరి అది ఏంది నిజానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సరిగ్గా న్యాయం చేయడం లేదు ప్రజా పరిపాలన చేయడం లేదు ఒక సైడు నిరుద్యోగులు మరో సైడు రైతులు అదేవిధంగా ఇప్పుడు స్థానిక సంస్థలు ఉన్న సమయంలో మరి కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు పాత వాళ్ళు కూడా కొంతమంది నోరెత్తడం లేదు ప్రధానంగా బీసీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడడం లేదు ఈ మధ్యకాలంలో గత వారం పది రోజులుగా హైడ్రా పేరుతోటి మరి తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా ఏవైతే చెరువుకి ఆనుకొనున్న విల్లాలు కావచ్చు కన్వెన్షన్స్ కావచ్చు అదేవిధంగా విద్యా సంస్థలు కావచ్చు వాటినన్నిటినీ బుల్డోజర్స్ పెట్టి కూలగొడుతున్న మనం విపత్కర పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఈ సమయంలో ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేయడానికి పూనుకొని ఉన్నాడు మరి తీన్మార్ మల్లన్న వెనక ఎవరున్నారు మరి తీన్మారి మల్లన్న మళ్ళొకసారి బీసీ నినాదం ఎత్తుకోవడానికి గల కారణాలేంది అన్న విషయాన్ని మనం కూలంకషంగా చర్చించవలసిన అవసరం కూడా ఉంది మరి గతంలో బీజేపీలో జాయిన్ అయ్యిండు గతంలో కాంగ్రెస్లో జాయిన్ అయ్యి మళ్ళా తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మొన్న ఎమ్మెల్సీగా నల్లగొండ ఖమ్మం వరంగల్ నుండి పోటీ చేసి గెలిచిండు ఆ తరుణంలోనే ఉమ్మడి నల్గొండకు సంబంధించి కోమరిరెడ్డి కావచ్చు కోమరి బ్రదర్స్ వాళ్ళు నా గెలుపుని అడ్డుకోవడానికి ప్రయత్నించారు నాకు ఎవరు సపోర్ట్ చేయడం లేదు అని చెప్పేసి బహిరంగగానే నిన్న చెప్పిండు మరి బీసీల పేరుతోటి రాజకీయం నిజంగా మల్లన చేస్తుందా మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలకి న్యాయం జరుగుతుందా అదేవిధంగా అన్యాయం జరుగుతుందా అన్న విషయంలో మరి ఈ దేశంలో నూట నలభై మూడు కోట్ల మంది మొత్తం జనాభా ఉంటే సుమారు దాంట్లో డెబ్బై ఐదు కోట్ల మంది బీసీలు ఉన్నారు తెలంగాణ విషయానికి వస్తే మూడు కోట్ల యాభై రెండు లక్షల మంది జనాభా ఉంటే సుమారు దాంట్లో కోటి ఎనభై ఎనిమిది లక్షల దాకా బీసీలే ఉన్నారు మరి మా బీసీల వాట ఎట్టిపోతుంది నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే సుమారు అరవై రెండు మంది ఎమ్మెల్యేలు బీసీలే ఉండాలిగా అదేవిధంగా ఎంపీలు పదిహేడు మంది ఉంటే దాంట్లో పది మంది బీసీలే ఉండాలిగా స్థానిక సంస్థలలో మరి నలభై రెండు శాతం బీసీ డిక్లరేషన్ చేస్తామని చెప్పేసి మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించారు మరి ఈ ఈ యొక్క ఆ డిక్లరేషన్ సంబంధించి గతంలో కామారెడ్డిలో ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందర కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసారు ఆ బీసీ డిక్లరేషన్లో సాక్షాత్ మల్లికార్జున ఖర్గే గారు నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో బీసీలకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు ఆ తర్వాతకి కాంగ్రెస్ పార్టీని గెలిపించరు అధికారంలోకి వచ్చిన తర్వాతకి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వచ్చే టైంలో ఆ సమయానికి మరి బీసీల డిక్లరేషన్ ఏమైంది అన్న కోణంలో వీళ్ళు వరంగల్లో మీటింగ్ పెట్టుకొని మరొక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు ఆ క్రమంలోనే నా ఎమ్మెల్సీ పదవి పోయినా పర్లేదు మరి బీసీల యొక్క హక్కుల కోసం రాజ్యాధికారం కోసం పాటుపడతా అని చెప్పేసి తీర్మార్ మల్లన్న నిన్న ప్రకటించిండు అయితే తీర్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీని విడబోతుండ మరి కాంగ్రెస్ పార్టీని ఆ కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేయబోతా ఉంటా మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం కేసీఆర్ లాంటి ఒక నియంతనే దింపిన నేను ఈ రెడ్ల ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపడానికి నాకు ఇబ్బంది ఏం లేదు నాకు ఏ మాత్రం కూడా భయం లేదని చెప్పేసి బహిరంగంగానే ప్రకటిస్తూ ఉన్నాడు మరి తీర్మార్ మల్లనే కనుక మరి బీసీ సంఘాల నాయకులు కలిసి వస్తారా లేదా లేదు అనంటే కావాలని పని కట్టుకొని మంత్రి పదవి కోసం చేస్తూ ఉన్నాడా లేదంటే డబ్బుల కోసం చేస్తూ ఉన్నాడా లేకుంటే బీజేపీ బీఆర్ఎస్ చేసిన ఒక కుట్రలో ఉచ్చులో భాగంగానే చేస్తున్నాడా అని అంటే మరి అది ఆయన పర్సనల్ ఎజెండా కావచ్చు మరి తెలంగాణలో ముమ్మాటికి బీసీలకి అన్యాయం జరిగింది విద్య ఉద్యోగం ఆరోగ్యం రాజకీయ రంగాల్లో కూడా బీసీలకి ముమ్మాటికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ లెక్కలు కూలంకషంగా చెప్తా ఉన్నాయి అదే ఇప్పుడు మరి ఈ బీసీల వాట మరి ఎక్కడ పోతా ఉంది ఈ తెలుగు రాష్ట్రాలని పాలించిన దాంట్లో ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ వాళ్ళు లేరు అనంటే ఇది సిగ్గుచేటుగా భావించవచ్చు ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాపు వర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కానీ గతంలో పంతొమ్మిది వందల యాభై మూడు ఆంధ్ర రాష్ట్రం కానుండి ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కూడా ఏ ఒక్క బీసీ క్యాండిడేటు సీఎం కాలేదు అదేవిధంగా తెలంగాణకు కూడా కాలేదు మంత్రులు ఉన్నప్పటికీ అదేవిధంగా ఎమ్మెల్యేలు అయినప్పటికీ ఎంపీలు అయినప్పటికీ కూడా వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఆ పార్టీ పెద్దల కన్సర్నల్లోనే వాళ్ళు మెలుక్కునే పరిస్థితి గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ అయినా ఇంకో శ్రీనివాస్ గౌడైనా ఈవెన్ మన టీడీపీ ప్రభుత్వంలో కూడా హోంమంత్రిగా చేసిన వాళ్ళు కాంగ్రెస్లో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు సెంట్రల్ మినిస్టర్గా చేసిన వాళ్ళు కూడా ఈ తెలుగు రాష్ట్రాలని పాలించే దగ్గర మాత్రం ఇంకా వెనకబడి ఉన్నారు మరి యాభై నాలుగు శాతం ఉన్న ఈ జనాభా మరి ఎందుకు ఇంకా ఒక బిచ్చమెత్తు బిచ్చమెత్తుకునే వాళ్ళుగా లేదు అని అంటే వాళ్ళ చెప్పు చేతల్లో లేదు వాళ్ళ మోచేతి నీళ్ళు తాగే లాగానే బీసీ నాయకులని బీసీ సామాజిక వర్గాన్ని చూస్తూ ఉన్నారు ఈ దేశంలో ముమ్మాటికి సగానికి పైగా ఉన్న బీసీ జనాభా అధికారంలోకి రావడానికి ముమ్మాటికి ఫైట్ చేయాల్సిందే యుద్ధం చేయాల్సిందే అని చెప్పేసి తీర్మానం అవుతుంది అదేవిధంగా ఈ యొక్క బీసీ మేధావులు నాయకులు ఈ స్థానిక సంస్థల ముందర వాళ్ళు గలం ఎత్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సమావేశాలు పెడతా ఉన్నారు భవిష్యత్తులో కూడా బీసీ గర్జన చలో హైదరాబాద్ పేరుతోటి చలో ఢిల్లీ పేరుతోటి వాళ్ళు సమావేత్తం అవుతూ ఉన్నారు మరి రాహుల్ గాంధీతో కానీ లేదు అనంటే సోనియా గాంధీతో కానీ ఈ బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన ఈ నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో తప్పనిసరిగా ఇవ్వాల్సిందే మా వాట మాకివ్వాల్సిందే అనేది ఒక ప్రధాన ఎజెండాగా కదులుతూ ఉన్నారు మరి తీర్మానం మల్లన్న కావాలని పని కట్టుకొని చేస్తూ ఉన్నాడు ఆయన స్వార్థం కోసం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి వివిధ న్యూస్ ఛానల్స్ కావచ్చు ఆయన మీద వ్యతిరేకంగా ఉండే వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ముమ్మాటికి బీసీ సామాజిక వర్గం అనేది అన్యాయానికి గురవుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ గోల్కొండ కోట మీద సర్దార్ సర్వాయి పాపన్న ఒక రాజ్యాధికార ఎజెండాని ఒక బావుట అని ఎగరవేసిండు ఈ బీసీ నాయకులలో ఈ విధంగా ఈ ఈ బీసీ మేధావులలో కూడా గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు మేధావులు ఉన్నారు మహాత్మా పూలే అయిన పెరియార్ అయిన అదేవిధంగా పండుగ సాయన్ అయిన చాలామంది మేధావులతో పాటు ఆలోచన పరులు కూడా ఉన్నారు మరి ఒక బీహార్ని బీసీలు పాలిస్తున్నప్పుడు కర్ణాటకని బీసీలు పాలించినప్పుడు పాలిస్తూ ఉన్నప్పుడు అదేవిధంగా తమిళనాడు కూడా బీసీలు పాలిస్తున్నప్పుడు ఉత్తరప్రదేశ్ని కూడా గతంలో బీసీలు పాలించరు మరి తెలుగు రాష్ట్రాలను ఎందుకు పాలించలేకపోతూ ఉన్నారు యూపీలో ఎస్పీ ఎస్పీ పార్టీతోటి సమాజ్ పార్టీతో వాళ్ళు ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ అధికారంలోకి వచ్చారు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడి పేరుతోటి వాళ్ళు అధికారంలోకి తీసుకొచ్చారు అదేవిధంగా తమిళనాడులో అన్నా డిఎంకే పార్టీలు పొటాపోటీగా వాళ్ళు అక్కడ రాజ్యాధికారం కోసం ఫైట్ చేసి కరుణానిధి అధికారంలోకి రావడం జరిగింది ఆయన కొడుకు ఇప్పుడు స్టాలిన్ గారు కూడా అధికారంలో ఉన్నారు అదే కురువ కులానికి చెందిన కర్ణాటకలో సిద్ధారామయ్య అధికారంలోకి వచ్చిండు మరి తెలుగు రాష్ట్రాల్లో బీసీలు ఎందుకు వెనుకబడి ఉన్నారు ప్రజారాజ్యం పార్టీతోటి కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి గారు గతంలో పద్దెనిమిది సీట్లు గెలుచుకొని రెండు ఎంపీ సీట్లు కూడా గెలుచుకొని మరి అధికారంలోకి వచ్చే టైంలో ఆయన ఒక కేంద్ర పదవి తీసుకొని కేంద్ర మంత్రి పదవి తీసుకొని మరి పూర్తిగా ఆ పార్టీని ప్రజారాజ్యం పార్టీని దాంట్లో కాంగ్రెస్ పార్టీలో కలిపేసిండు ఆ తర్వాతకి కొంచెం సమయం తీసుకొని మా అన్న చేసిన తప్పు నేను చేయనని చెప్పేసి జనసేన పార్టీ పెట్టి మొన్న ఈ మధ్య ఎలక్షన్స్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మరి పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలో కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడం కోసం అదేవిధంగా ప్రజల యొక్క నాడిగా వాళ్ళ సమస్యలను కేంద్రంగా ప్రశ్నిస్తూనే టీడీపీతోటి ఐక్యంగా ఒక ఉమ్మడిగా ఎలక్షన్లోకి వచ్చి ఆయన నేడు ఉప ముఖ్యమంత్రి అయిన ఒక అవకాశాన్ని సందర్భాన్ని మనం చూస్తున్నాం మరి భవిష్యత్తులో ఏపీలో ఒక బీసీ ముఖ్యమంత్రి కావడానికి ఆస్కారం ఉంది మరి తెలంగాణ పరిస్థితి ఏంది తెలంగాణలో అలాంటి పరిస్థితి వస్తుందా ఇంకా వెలుమల చేతిలోనో లేదంటే రెడ్ల చేతిలోనో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలే ఇంకా మగబోతా ఉన్నాయా మరి తీర్మానం మల్లన్న తిరుగుబాటు అనేది భవిష్యత్తులో ఈ వచ్చే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లో బీసీలే రాజ్యాధికారంలోకి రాబోతా ఉన్నారా మరి బీసీల తిరుగుబాటు చేయబోతూ ఉన్నారా స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే బీసీలు ఎలాంటి ఎజెండా తీసుకోబోతా ఉన్నారు ఏ విధంగా తిరుగుబాటు చేయబోతూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ కావచ్చు నిరుద్యోగ డిక్లరేషన్ కావచ్చు వీటిని అన్నింటినీ నెరవేర్చబోతా ఉందా మరి ఒకవేళ నెరవేర్చకపోతే ఈ తిరుగుబాటుని తప్పనిసరిగా వాళ్ళు ఫేస్ చేయక తప్పదా అని చెప్పేసి నిజంగా విభిన్న కోణాల్లో విభిన్న రకాలుగా ఎన్ని విమర్శలు వచ్చినా ఎంత వాస్తవం ఎంత అవాస్తవం ఉన్నా కానీ అక్కడ జరుగుతుందేంది ప్రభుత్వం చేస్తుందేంది మరి తెలంగాణలో రెడ్ల ప్రభుత్వం రెడ్ల పాలనే జరుగుతుందా లేదు అనంటే ప్రజా పరిపాలన జరుగుతుందా మరి వీటికి అన్నిటికీ సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది మరి తీన్మార్ మల్లన్న లేవనెత్తిన ప్రశ్నలకి తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానాలు చెప్పవలసిన అవసరం ఉంది అదేవిధంగా ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి మరి ఉద్యోగాలన్నీ మేము ఫిల్ చేసినామని చెప్తా ఉన్నారు మరి నిజంగా మీరు నియామక పత్రాలు ఇచ్చిర్రా మరి ఆ ఉద్యోగాలని మీరే ఇచ్చిరా ఇంకా ముప్పై ఐదు వేల ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి అని చెప్తా ఉన్నారు కానీ మరి ఇదే గ్రూప్ మీద గతంలో రెండుసార్లు లీకేజ్ అయ్యి లీకేజ్ అయ్యి బయోమెట్రిక్ వల్ల రెండుసార్లు రద్దయిన ఈ యొక్క గ్రూప్ను ఇప్పుడు తిరిగి మూడోసారి ఫిలిమ్స్ ముగించుకొని మేడ్చిలోకి పోతూ ఉంది కానీ ఇదే గ్రూప్ గ్రూప్ఓన్ మీద కూడా ఇంకా కేసులు ఉన్నాయి అదే ఐదు వందల మూడు మీద జివో ఫిఫ్టీ ఫైవ్ ద్వారా వేసిరు అదేవిధంగా జీవో ట్వంటీ నైన్ ద్వారా కూడా కేసు రిజిస్టర్ అయింది అదేవిధంగా రాంగ్ క్వశ్చన్స్ ద్వారా కూడా కేసు రిజిస్టర్ అయింది ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఈ అల అసెంబ్లీ ఎలక్షన్స్ సంబంధించిన విషయంలో ఈ యొక్క ఎజెండాగా నిరుద్యోగుల ఎజెండాగానే నిరుద్యోగులకు సంబంధించిన డిక్లరేషను ఇచ్చేసి నిరుద్యోగులని తుంగలో దొక్కి నిరుద్యోగులను గార్చి నిరుద్యోగులని మభ్యపెట్టే మరి ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రజా పరిపాలనతోటి ఒక దోపిడీ పరిపాలన చేస్తూ ఉన్నదని చెప్పేసి నిరుద్యోగులు దుమ్మెత్తిపోసి డిఎస్సీ వాళ్ళు గ్రూప్ వన్ వాళ్ళు గ్రూప్ టూ వాళ్ళు దిల్సు నగర్లో అదేవిధంగా హైదరాబాదులో ఉండే ప్రతి చోట్ల లైబ్రరీ ముందర అశోక్ నగర్లో ఉస్మాన్ యూనివర్సిటీ ముందర కూడా ధర్నాలు చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి ఈ పరిస్థితులలో మొన్న అసెంబ్లీ సెషన్స్ మీటింగ్ అప్పుడు శాసన మండలిలో తీర్మానం మల్లన్న నిరుద్యోగులకి సంబంధించి డైరెక్ట్ లేవనెత్తండు గ్రూప్ వన్ అంశం కూడా లేవనెత్తిండు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి సంబంధించిన నాట్లో ఈ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో అన్యాయం జరుగుతూ ఉంది అవసరమైతే వీళ్ళకి వన్ని స్టాండర్డ్ ఇవ్వండి లేదు అంటే జీవో ఫిఫ్టీ ఫైవ్ని అమలు చేయండి అని చెప్పేసి డిమాండ్ కూడా చేయడం జరిగింది నిండు శాసన మండలిలో మరి ఆయన ఆ టైంలోనే కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు రావాలని కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేయాలని నిర్ణయించకుండా అనేది కూడా లోగుట్టు మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎమ్మెల్సీగా ఉంటే తన రాజకీయాలు చేయడానికి ఎవరడ్డుపడతా ఉన్నారు మరి తాను ఆర్థికంగా రాజకీయంగా ఎదగకుండా కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం తీర్మార్ మల్లనను అదేవిధంగా బీసీ సామాజిక వర్గాన్ని ఎందుకు అణచివేస్తూ ఉన్నది అన్న విషయాన్ని తప్పనిసరిగా మీరు భవిష్యత్తులో తెలుసుకుంటారు మరి స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం బీసీల వాటా బీసీలకు అదే అదేవిధంగా నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే రైతులకు ఇవ్వాల్సిన ఏదైతే వాళ్ళ రైతు బంధు ఉందో అదేవిధంగా అన్న అందరికీ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి స్లాబ్ లేకుండా కండిషన్ లేకుండా పెట్టకుండా ఇవ్వగలిగితేనే మనగలుగుతుంది కాంగ్రెస్ రేషన్కి సంబంధించిన విషయంలో ఎన్ని రేషన్ కార్డులు ఇష్యూ చేసారు అదేవిధంగా ఆర్టీసీ ఆర్టీసీకి సంబంధించి ఎంతమంది ఎంత బడ్జెట్ కట్టిర్రు ముమ్మాటికి కొంతమంది మహిళలే ఆర్టీసీ ఫ్రీ బస్సులో పోతున్న మహిళలే ఎందుకు తిరస్కరిస్తూ ఉన్నారు కేవలం ఎనిమిది నెలలు గడిచింది ఈ ఎనిమిది నెలల్లోనే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంత తిరుగుబాటుని ఇంత వ్యతిరేకతని మూటగట్టుకున్నదన్న విషయం కూడా గమనించాలి మరి కర్ణాటకలో అదేవిధంగా తెలంగాణలో ఈ రెండు రాష్ట్రాల్లో ఉమ్మడిగా ఆ స్కామ్ జరిగింది ఈ స్కామ్లో ముమ్మాటికి తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారు అని చెప్పేసి కేటీఆర్ కావచ్చు అదేవిధంగా ప్రతిపక్షాల పార్టీ ప్రతిపక్షాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా వాళ్ళు లోగొట్టు వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు మరి ఆ స్కామ్ వాల్మీకి స్కాములో నిజంగా మరి ఎవరెవరు ఉన్నారు అంశం కూడా బయటకు రావడానికి ఎంత సమయం పట్టబోతూ ఉంది మరి ఈ బీసీలు అట్టడుగు వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అదేవిధంగా నిరుద్యోగులు మహిళలు వీళ్ళందరినీ తట్టుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఈ వచ్చే స్థానిక ఎన్నికల్లో ముందుకు పోబోతూ ఉన్నదా అన్న విషయం కూడా మనం వేచి చూడాలి వరకు చూస్తూనే ఉండండి ఎన్ఐ